ఈ నాలుగున్నర ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా పరిపాలన. ఇట్లా పరిపాలన చేసిన 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి చేశాడు. తర్వాత మళ్ళా జగన్ చేస్తున్నాడు. ఇట్లా నా తెలిసి నాకైతే 50 సంవత్సరాలు, నా తెలిసి మించుమించు ఒక 40 సంవత్సరాల నుంచి ఇలాగా ప్రతి ఇచ్చిన హామీని నిలబెట్టి ప్రతి హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది సార్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి సార్? అసలు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలను పెట్టి ఓన్లీ టీడీపీకి సంబంధించిన వాళ్ళకే పెన్షన్లు కానీ, ఒక పెన్షన్ కావాలంటే ఎవరైనా చనిపోతేనే పెన్షను. తర్వాత అన్ని జన్మభూమి కమిటీలకు అప్పచెప్పి జన్మభూమి కమిటీల కింద ఉన్నాయి మొత్తము. ఈరోజు అట్లా లేకుండా వాలంటీర్ సిస్టమ్ తెచ్చి, అది పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, రాజకీయం లేకుండా ప్రతి అర్హుడికి పెన్షన్ ఇవ్వటము, ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క అర్హుడు ఎవరైతే ఉన్నారో ప్రతి పథకం అందరికీ అందేలాగా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో అయితే అటువంటి ఏం జరగల. అది షెక్ డ్యాములు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టిన షెక్ డ్యాములకు కూడా రంగులు వేసి బిల్లులు పెట్టుకున్న చరిత్ర తెలుగుదేశం అది. ఆ విధంగా చాలా చేశారు, ఉదయగిరి మండలంలోనే చేశారు చాలా అవి. అది సార్, అదేవిధంగా పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి? ఏముండదు పొత్తులు, ఏముంటాయి పొత్తుల వల్ల. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఎంపీటీసీకి కూడా గెలవలేదు ఇంతవరకు. 2 సార్లు పోటీ చేశాడు, ఓడిపోయాడు. రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలా? నేను వస్తే ఫలానా అభివృద్ధి చేస్తా, మా మేనిపోస్ట్ ఈ విధంగా ఉంటుందని చెప్పాలా? లేస్తే నారదీస్తా, తొక్కతా, తోలుదీస్తా, ఇవనేవాడు రాజకీయ నాయకుడు కాదు. ఆ లక్షణాలే లేవు అతని దగ్గర. కాబట్టి అతని సీటు అతను గెలిస్తే చాలు. నేను ముఖ్యమంత్రి అయితే మీరందరూ నన్ను ముఖ్యమంత్రి సంసిద్ధంగా ఉంటే నేను సంసిద్ధమేనని చాలా సభల్లో చెప్పాడు. 21 సీటు తీసుకొని పోటీ చేసినటువంటి వ్యక్తి ఎక్కడ ప్రపంచంలో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని ఎక్కడ చూడలే ఇంతవరకు. సార్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్పేసి అక్కడ పోటీ చేస్తున్నాడు, ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ? గెలవడు అంతే. వంగా గీత మంచి మెజార్టీతో గెలిసిద్ది, ఎందుకంటే ఇతను స్థిరత్వం లేనటువంటి నాయకుడు. ఒక నాయకుడికి, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఎక్కడా లేవు. కాబట్టి అతను కోట్లేయరు జనాలు. సినిమా పిచ్చి ఉంటుంది, పిల్లలు ఏళ్ళు లేస్తారు, తిరగతరు, కేకలేస్తారు, అన్నీ ఉంటాయి. నేను కూడా అభిమానినే, ఎందుకు సినిమాలు చూసేంతవరకే అభిమాని. అంతేగాని రాజకీయంగా వస్తే ఓట్లేసి ఆయనకంత ఇది లేదు. అంతే సార్, జగన్ పరిపాలన సైకో పరిపాలన, పథకాల పేరుతో పేదలు డబ్బు దోచుకుంటున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు, దానికి మీరేమంటారు? అదే కదా, ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే 370 కోట్లు ప్రజల డబ్బులన్నీ ఎలా దోచుకున్నాడో యువతలోళ్ళు కూడా అలా అనుకుంటున్నాడు. 271,000 కోట్లు డైరెక్ట్గా జనాల అకౌంట్లలో లేకేసిండు. అవి ఎక్కడ మధ్య ఏమి దళారితనం లేదు, ఎక్కడ అవినీతి లేదు, ఏమి లేదు. ఎక్కడ జరగద్ది చెప్పు, డైరెక్ట్ అకౌంట్లకు వచ్చినాయి డబ్బులు. వాళ్ళు 100 చెప్పొచ్చు, చంద్రబాబు నాయుడు 100 చెప్తే పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు అని చెప్తాడు? ఏం తెలియదు వాడికి, అంతే జీరో రాజకీయాల్లో. అది సార్, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బస్ యాత్ర ఎలా ఉంది సార్, ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది. నేను 2-3 దిక్కులకి వెళ్ళా, కావలి, వెంకటగిరి, కడప జిల్లాలో వెళ్ళా, బ్రహ్మాండంగా ఉంది. సిద్ధం సభకి జనాల్ని డబ్బులు పెట్టి తోస్తున్నారు అనేసి కొంతమంది టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, దానికి మీ సమాధానం ఏంటి? టీడీపీ వాళ్ళు ఏమైనా ఆరోపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి రాలేదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చే వాళ్ళు కూడా డబ్బులు పెడితే తోలుతుండ్రా? ఎవరికైనా అభిమానం ఉన్న వాళ్ళు వస్తారు, అభిమానం లేని డబ్బులు ఇవ్వాలే తోలుతారు. 2 పార్టీలు తోలుతాయి. అచ్చం ఏమైనా జగనే తోలు, చంద్రబాబు నాయుడు తోలట్లేదా? కావ్యకృష్ణారెడ్డి మీద సీరియస్ అయ్యండి, కావలి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ మీద పోటీ చేసి ఎమ్మెల్యే మీద జనాలు రాలే. అసలు నీకు సభకి ఎవరు సీరియస్ అయ్యిండు, గమ్ముకొనరు. అన్నీ తెలిస్తే కదా, ఇప్పుడు ఇంకొక నెల ఆగితే అన్నీ బయటపడిపోతాయి. ఎవరు ఏంది, ఎవరు నీతి పరుడా, ఎవరు అవినీతి పరుడా, ఎవరు దేంది అనేది. కావల్లో నేను వెళ్ళా, కావల్ సిద్ధం సభకి. ఆ ప్రాంగణం నిండి పట్టక 60 బస్సుల్లో జనాలు దిగలే, ప్లేస్ లేక. 1 కిలోమీటర్ అటు 1 కిలోమీటర్ ఇటు రోడ్డు బ్లాక్ అయిపోయింది జనాలతోటి. అదేవిధంగా 2024 ఎలక్షన్లో మీ అభిప్రాయం ఏంటి సార్? ఫైనల్గా వైఎస్ జగన్ 120 నుంచి 130 సీట్లు గెలుస్తాడు. 100% మేము కూడా ఆయనకే వేస్తాం ఓట్లు, అంతే.